కొట్టాడు నువ్వు ఉరికితేనే ఉరికేస్తాడు, నువ్వు తప్ప నిలవాడు అర్థం తిరిగిన అనుకో మలుసుకొని మెర్రేస్తాడు. మీద మిట్టా లోపాలు ఒట్టి అట్టి పొప్పటి చెట్టే పండేదో తీసుకుంటావు తెలుసా చెట్టు ఎందుకు పోద్దిరా మనది లొట్టకాండే పోద్ది. అరే దెబ్బ కొట్టినావనుకో నిన్ను దెబ్బ దెబ్బగా పందెం చేస్తారా? అరే నన్ను కొట్టినావనుకో దెబ్బ దెబ్బగా నిన్ను ఆడి కుక్క అని చెప్తా అమ్మ మా డోర్ కొట్టాడు ఊరు మొత్తం తిప్పుతాడు. అమ్మమ్మ మాత్రం తల్లి మాత్రం హైమవతి కొండ వండి మాత్రం మీ గుడిలో ఉన్న ఏం పూజ చేస్తానవమ్మ ఏం గడ్డా జన ఏ పోగొట్టుకున్నావు ఏ వెనుకలాడుకుంటానవు? ఏడు పొద్దుర ఏడు మాపలా కడప కన్నం లేదు కట్టవస్త్రం లేదు కిందకి పెట్టి త్రిపాదాన్ని మీద పెట్టి ఉరగాలు తవస పెట్టినవు. కడప కన్నం లేక గుల్లె పోయి ఇస్తానవా అమ్మా? కట్టవస్త్రం లేక గుల్లె పోయి ఇస్తానవా అమ్మా? నీకు ఏ కట్ట వచ్చింది బిడ్డ? గుడిలోనే మాత్రం ఎండి కూడా కొట్టుకుని బంగారం కూడా కొట్టుకోలే అన్నదానం కూడా కొట్టుకుని గుళ్ళ పూజ చేస్తలేం అయ్యా. మాది మాత్రం చంద్రరాజు తీరడం నా భర్త పేరు నందివర్ధన మహారాజు. నా పేరు హైమావతి. నా గర్భసాన కొడుకు లేక బిడ్డ లేక గుడ్డలు యొక్క నగమని కొట్టుకొని నన్ను మానంది కాస్త కైలాసం తిరుపతి తీరంగం తిరిన గాని ఏ దేవుడు కళ్ళ పొలవాడు చెప్పలేదు రానా తిరుగుంటూ తిరుగుకుండా వస్తా అంటే అడవి లోపల ఊరులేసి పాడబడే పాత శివరం గుడుంటే గుడిలో పూజ పడితే ఆ పూజను భిన్నం చేసినవయ్యా. అమ్మా నేను మాత్రం అనగని నాకు అడ ఉంటే మాత్రం అనగని గర్భాన కొడుకులు లేరన్నావు, నీ గర్భాన బిడ్డలు లేరన్నావు, నువ్వు మాత్రం అనగని ఆరు ఏడు కూడా పదమూడు ఏమి కొట్టేగిరావు. ఏ దేవుడు నీకు సంతానం ఇయ్యలేదు అన్న అమ్మా? ఎవరికైనా కొడుకులు ఉండాలి, ఎవరికైనా బిడ్డలు ఉండాలి. మరి ఎందుకు అంటే నీ గర్భాన మాత్రం అనగనేవి ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ సంతాన బలం ఉన్నది అమ్మా. కని ఒక్క మాట తల్లి. అయ్యో నాయన గర్భ అయ్యా, నా గర్భతో ఇద్దరు కొడుకులు
ఒక బిడ్డ సంతనం ఉన్నది కని అన్నం. కని అన్న కాడ కారం ఉంటది, మరి అన్న కాడ మలకు ఉంటది. నాయన సంగం అయ్యా, కరి అన్న కారణం ఏది? మరి అన్న మలకైనది నాకు చెప్పు నానా. అమ్మా తల్లి ఒక మాట అన్న, అన్న పెడితే నన్ను అన్నం విషం ఉన్నదన్ను. కని అన్నవు, కని ఒక కారణం అన్నవు, కాని ఇద్దరి కారణం చెప్పు అన్నవు. అమ్మా నీ గర్భాన ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ కలిగినాక నీ పిల్లలు మాత్రం అనగా ఏడేళ్ల పిల్లలై తపతపడికి తలుపు కొల్లి కొట్టినాడు. తల్లికి మరణగండ ఉన్నదే బిజో సంగమయ్యో. ఇద్దరు కొడుకులు పుట్టినాక ఒక బిడ్డ పుట్టినాక ఏడేళ్ల తర్వాత నాకు సాగు అన్న అన్నవయ్యా. అమ్మా నానా సిల్లు సిల్లి మొక్కలారా, సిల్లి మొక్కలారా అయ్యా. నాయనా సంగయ్యా, నాకు ఇద్దరు కొడుకులు పుట్టినాక ఒక బిడ్డ పుట్టినాక పోతే అయ్యా పిల్లలకు కరువైతే నీళ్ళ పోయినాక నా పిల్లల రాజవాళ్ళు నాకేవారున్నారయ్యా. నాకు ఏ బరగం లేకపోయే నాకు కూడలే చుట్టాలు లేరు అయ్యా. పాడ బరగం లేకపోయే నాకు నన్నగన్నా నామా నందగన్నా మా నాన్న మాకు మా నాన్న నచ్చిపోయే నా తోడ ఉట్టినందు ఒక అక్క ఉన్నా గాని అయ్యా ఒక తెల్లే ఉన్నా గాని నీరు తచ్చిపోయినా నా ముగ్గురు పిల్లలయ్యా వాళ్ళు భూమి మీద వాళ్ళు ఉంటే అయ్యా ముగ్గురు పిల్లలయ్యా నీరు తచ్చిపోతే నాకు అక్క ఉన్నా నాకు తెల్ల ఉన్నా మా అక్క తచ్చింది మా తెల్ల తచ్చింది మా తెల్ల పిల్లలున్నారు మా అక్క పిల్లలున్నారా అని నా కదలల్లో అయ్యా వాళ్ళను వాడుకునే నాకు చదువుకునే అక్క లేదు నాకు చదువుకునే తెల్ల లేదు అయ్యా. నా ద్వారా పుట్టినల్లే నాకు 10 మంది అన్నలు లేరే నాయనా 10 మంది తమ్ములు అయ్యా నా కల్లారే కాబాయే నానా సౌగండం పోయేటి అయ్యా మార్గం పోయేస్తారేవా నానా కాదని నువ్వంటే నీ గద్ద వల్ల పట్టుకుంటున్నా నానా నీ కాళ్ళు ముక్కుతున్నానా నాకు భూములు తాగలున్నాయి అయ్యా ఎండి బంగారం ఉండే అయ్యా నీకు కోరిన ఎండి నీకు ఇస్తా అయిన బంగారం ముళ్ళగట్టి పంపిస్తానైనా నాకు రాజ్య దేశం ఉన్నది నాయనో నా సాగుగండ మోయేటి మార్గం చెప్పుతే నా 2 రూపాయి రాజ్యములా నీకు అర్ధరాజ్యం రాసిస్తా నానే దివసంగమయ్యా నా గొట్టుబుడిగా పాడవాడా నా గొట్టుబుడిగా వీడువాడా నా పాపి గర్భసారా నాకు ఒక్క కొడుకు ఉన్నా గాని అయ్యా ఒక్క బిడ్డ ఉన్నాగాను నా గుడ్డు పేరు దూరావే అయ్యా కళ్ళ పేరు దగ్గరావు నాయనా. అయ్యో ఒక్క మాట అన్నవు తల్లి అయ్యా నాకు అన్నం పెడతానన్నవు అన్నముల ఇష్టం ఉన్నదన్నవు నేనన్నమే తెలియదు నాయన నా ముంగడ ఇస్తారు ఏది నువ్వు అన్నం పెట్టినవు అన్నంలో ఇష్టం ఉన్నది అన్నవు నేను అన్నమే తెలియదు అన్నవా తల్లి. అమ్మా నీ గర్భాన ఇద్దరు కొడుకులు కలిగినాక నీకొక బిడ్డ కలిగినాక అవ్వా నీ పానం పోద్దంటే అవ్వలేని పిల్లలు
ఏ ఇల్లు పిల్లి కూనరు, ఏ కీడు ఉన్నదో ఆ కీడు నిలబొట్టి సంతానం ఇవ్వంటదే అవ్వ. నవ్వా నవ్వరేది పిల్లాలంటే నగమ్మ భక్తులన్నవా, అవ్వో తల్లి హైమావాతి నువ్వు తగ్గిపోతే నీ పిల్లలు ఏడిళ్ళ పిల్లి కూనడైద్దరా, ఎత్తుకొల్ల జీబ్బులైద్దరా. అవ్వరేది పిల్లలు, అవ ఉన్న నాళ్ళు పూ అన్నావు, పాలున్న నాళ్ళు పాజమన్నావు, అవ్వా నీ పిల్లల మీద గంట పే ఉన్నదా మా. ఒక మాట తల్లి, నీకు మాత్రం అనగానే ఆ గోట ఉంటే గనక నీ పిల్లలు పుట్టినాక నీకు మనడగండ ఉన్నది, తాము కొప్పుకుంటే సంతానం ఎత్త, లేకపోతే వెళ్ళిపోదన్నాడు. పోతానా పోతానా అని ముందు మూడు అడుగులు వేసినప్పుడు తల్లి ఏమది కళ్ళ చూసింది, రంగాలు వాళ్ళు రంగాల మాట నీళ్ళ పూట, రంగాలు మాత్రం ఇచ్చి మర్చిపోతారే అని పిల్లకాలం ఆదుకుంటారా. నీ కొడుకులు కనాలి, కోటికి వెళ్ళాలి, బిడ్డలు కనాలి, పిల్లలకొన పేరుకు రావాలి. నాయన సంగం అయ్యా పర పర్వాలేదు నాయన, నువ్వన్న మాట ఒప్పుకుంటానా, తాపకల్లా నేను ఒప్పుకోలేదా. సాగు ఒప్పుకుంటారా సంతానమే నాలు కన్న తల్లి అయ్యా చెయ్యల్లా. అయ్యా దోసిడు దాప్తానా దోసిల బలమైన, అయ్యా కొంగు దాప్తాల కొంగుల బలమైన, అయ్యా కొండె బలమైద్దాం, అయ్యా ఒడి పెడతాల వల్ల బలమైన, ఒళ్ళ బలమైతే వరకు కింద పడద్దమ్మా. ఓ అయ్యా మా ఉదిరాలు మగపోడు అంటాడు, బక్కమూతోడు అంటాడు, సింగు చెవులోడు అంటాడు, కేకే చానోడు అంటాడు, అయ్యా గా సింగులు అటు సింగుల బలమైతే అంటాడు. మా పతేరు చెప్పినట్టే సింగుల పెడతాను సింగుల పదవైన అన్న, సింగుల పదవితే చిరుకింద పడతాం. ఆ కుర్చీతో కొట్టపోతే నువ్వు కుర్చీతో కొట్టపోతే నువ్వు అయ్యతోరా కొట్టడు రా కన్నులో నువ్వు వాడు కొట్టడు కుర్చీతోని. నాత్రికి ఇచ్చే కథ చెప్తాను, నాత్రి సంజయకుంట వెళ్ళిన కథ చెప్తాను, అది గొల్లోళ్ళే కథ. నేను ఇచ్చే సంతాన బలం పట్టుకున్నా, వానికి అదే పాత్ర వచ్చింది, వాడు కోపంగా చేసి కుర్చీతో కొడుతూ ఇచ్చే ఇసురు పెట్టిండు, అక్కడ గుంజున్న గుంజలు తాకిందే నారు కోళ్ళు ఇరిగినాయి. ఇక నారు కోళ్ళు ఇరిగినాక ఇక పొద్దుగాల నారు కాలు ఇరిగినాయి, నారు కాలు ఇరిగినాయి. ఇక వాళ్ళు వాళ్ళు ఇక సీతవడంగా తెల్లారంగా పైసలు ఇవ్వాలి మాకు, మాకు 10,500 వాళ్ళు ఇవ్వాలి. ఆ ఎంత లెక్క పెట్టినా 10,000 వస్తాయి, 500 లెక్క వస్తానే. అరే కేంద్రం ఎట్లు లెక్క పెట్టినా కూడా 10,000 500 ఇవ్వాలి మేము అన్నాం. ఇక 10,500 ఇవ్వాలంటే మా కుర్చీ తీసుకొచ్చి అక్కడ వేసింది, మా కుర్చీ సంగతి వాళ్ళు అన్నారు. అరే మీ ఇంటి కాడనే కథ చెప్పినావు, కుర్చీ ఇరిగింది ఆటలు తీయటేనని నేను అన్నావు. ఇక అన్నావు మా పైసలు కూడా ఆటలు తీయితే, మా పైసలు కూడా ఆటలు వాళ్ళు అన్నారు. ఇక ఏం చేయాలి, 500 తక్కువ వచ్చినాయి, 500 దీనికి తక్కువ ఇచ్చినావు. మాకు మనిషి 1,500 వస్తాయి, 1,500 వస్తాయి,
15,000 వస్తే వీరికి 5,000 తక్కువ వచ్చినాయి. వీరికి 5,000 తక్కువ ఇస్తే ఇక వీరికి వెళ్ళా ఇంటికి వేరంక 3 రోజుల దాకా పోగొట్టలే వస్తాయి. అయ్యో నాయన సంగం అయ్యా, అన్నిటికీ అని విరుతందాలు చెప్పినావు. నిన్ను చూడబోతే కనతండ్రి లేకున్నావు, నేను చూడబోతే కనబిడ్డ లేకున్నా చాలా సంతర్పణ పెట్టిస్తావయ్యా. అమ్మా అయ్యా పాపకు పంట వంద విషయం తీయాలి, కొండి వంద విషయం ఉన్నారా వాళ్ళు నిధులు వెళ్ళి ఇస్తామంటారు అమ్మా. రెండు పాదాలు ఒక చూడబెట్టి రెండు కాకోల కళ్ళు మూచి మండవ దరువుల హంగులు ప్రవరించు అన్నాడు. వచ్చిన ధనమయ్యూడు సంతాన మళ్ళ సప్పట్లు కొట్టమన్నప్పుడు సప్పట్లు కొట్టాలే, సప్పట్లు కొట్టపోతే మా దనదాన పోతలేదు, మా కుంపేం గాలి పోతలేదు అవ్వా. సప్పట్లు కొట్టుల్లో సీన వచ్చి సప్పట్లు కొట్టలు మీద పడుతుంది. అమ్మా రామ 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 రఘు రామ దేవుడు సంతాన పరమిచ్చే రామ రఘు రామ అమ్మారి భరతత్తండు అడు చూడవాలి సేనాన దెంపదెంపగొట్టి దేవుడు మటల మాయమాయి దేవుడు ఎందుకున్నా మీద వచ్చిన సంగమ ఈగ అనుకుంటారా, దోహ అనుకుంటారా, పురుగు అనుకుంటారా, ఉండకొడక ఇలా సింగల కింద రూమ్ అర్రా గెస్ట్ అవుదా లాట్రూమ్ బాత్రూమ్ ఉండకొడక ఆయన అడగాలండి. వచ్చిన సంగమే అడగాలి. శ్రేష్టంగా దేవుడు భగవంతుడు వచ్చి నాకు చాలా చాలా చక్కటి ఇచ్చాడండి. ఓ చాలా చిక్కటి ఇచ్చాడు, చాలా తీయగా ఉంది. అరటి పండుగ అంటే అంతకంటే అంగూర పండుగ జామ పండుగ అంతకంటే చక్కెర కంటే అంతకంటే లడ్డు జిలేబు కంటే అంతకంటే బత్తాయి కంటే బత్తాయి పుల్లగుంటది పొట్టి బామ్మరిది. బామ్మరిది అంటే ఉన్నట్టే మొగండి. బామ్మరిది అంటే పట్టవలా పెద్ద చెడు కొడుకు అన్నట్టు బావా అన్నట్టు. పట్టణంలో పెద్ద చెడు కొడుకు అంటే బామ్మరిది అంటే పొద్దుగా పొద్దుగా మీరు అనురి మీరు ఆరా బామ్మరిది పువ్వు ఎత్తారు అందుకో దమ్మక దిమ్మక అంటారు అత్యాధిక సంపాదిక చెప్పదమ్మ ఏమంటావు సిచ్చి ఏమున్నా ఒక్కసారే కొడతాడు మన తర్వాత అలవాటైపోతుంది. కాయగత్తది కొట్టి కొట్టి కాయగత్తది వాడు గింత అనుకుంటాం. అంతకన్నా మంచుకున్నాడు ఓ అంతకంటే మంచుకున్నది అయ్యా ఓ అంతకంటే సత్తిపిండి కంటే ఇంకా సత్తిపిండి జోలిస్తాను మానవలేక అద్దయ్య 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 అంటే మూడు కూడా సత్తపండి సత్తిపిండి పట్టించుకొచ్చి ఇంటికి వచ్చినావా. ఇయ్యా మంచిది లేనప్పుడు బగ్గ బుక్కిండు 15 రోజుల దాకా లోటగాని ఉరికం లేదు లాటరం అంతా నిండి కూడా కొడుకుది.
వచ్చిన సంగమయ్య మాత్రం అనగా మరి పిల్లల సంతానం ఇచ్చిన రాగయ్య అన్నది. మరి సాగుకు ఒప్పుకున్న సంతానం ఇచ్చిన భర్తకు చెప్పలే. ఆ రాజు అడిగినోడు కాదే, అయి మాత్రం చెప్పింది కాదే, రావయ్య పోదాం అని భార్య భర్తలు.